హలో హాయ్ ఫ్రెండ్స్, మనకైతే కొత్త బ్యానర్ వచ్చేసిందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, స్టార్ట్ యువర్ రోడ్ టు ఎఫ్ఎఫ్ఐసి ఫైనల్స్ నవ్వాన్ని. ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ రోజు నుంచి అయితే మనకు ఎఫ్ఎఫ్ఐసి గోల్డ్ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. గేమ్ ఆడితే అయితే వచ్చేస్తాయి. మనకు గేమ్ ఆడితే మనకు గేమ్లో ఎలా దొరుకుతున్నాయి అనేది మీకైతే చూపిస్తాను. ఒక ఫ్రెండ్స్, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓ ఫ్రెండ్స్, మీరైతే గేమ్ ఆడండి, క్లాసిక్ కానీ, క్లాసిక్ క్వాడ్ కానీ, అలాగే ర్యాంక్ కానీ ఏదైనా ఆడండి. మీకు గేమ్ అయిపోయిన వెంటనే మ్యాచ్ డ్రాప్లో మీకైతే ఎఫ్ఎఫ్ఐసి గోల్డ్ టోకెన్స్ అయితే వచ్చేసాయన్నమాట, మీకు చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుందన్నమాట. మీరు గేమ్స్ అయితే ఆడతారు, ఒక్క రోజులోనే మీరు 30 కలెక్ట్ చేస్తారు. పోయి ఇమోట్ని రీడీమ్ చేసుకుందామని అక్కడ వెళ్తే మీకైతే రీడీమ్ అనే ఆప్షన్ రాదు. చాలామంది కంగారు పడతారు, అసలు ఏమైందని మళ్ళీ అయితే కామెంట్ చేశారనమాట. ఈ వీడియోలో మీకు చెప్తాను ఎప్పుడు రీడీమ్ చేసుకోవాలనేది. ఒకటి, మీరు 17 నుంచి వెళ్ళి 20 మధ్యలో అయితే రీడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, 11 నుంచి వెళ్ళి 17 మధ్యలో మీరైతే ఎఫ్ఎఫ్ఐసి గోల్డ్ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట గేమ్ ఆడి. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే గేమ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీకు ఎలా వస్తాయని చూపిస్తాను. మ్యాచ్ డ్రాప్ అంటే మనకు గేమ్ అయిన వెంటనే, గేమ్ అయిపోయిన వెంటనే మనకి అది వచ్చేస్తాయి. సేమ్ మ్యాజిక్ ఫ్రెగ్మెంట్స్ మనకు ఎలా వచ్చో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే గేమ్ అయిపోయింది. ఇప్పుడు మనకైతే ఎఫ్ఎఫ్ఐసి గోల్డ్ టోకెన్స్ అయితే వచ్చేస్తాయి, మీరైతే చూడండి. ఓ ఫ్రెండ్స్, మీరు కూడా గేమ్స్ అయితే ఆడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఒకటి మాత్రమే వచ్చింది ఎఫ్ఎఫ్ఐసి గోల్డ్ టోకెన్స్. ఓకే, ఒక్కొక్కరికి 2-3 ఇలా వచ్చేస్తున్నాయి. ఓకే, మీరైతే ఆడండి. మీకైతే మీ గేమ్ ప్లేని బట్టి మీకైతే వచ్చేసాయి అన్నమాట, 1, 2, 3 అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈవెంట్లోకి వెళ్ళేద్దాం, చూద్దాం మన దగ్గర గోల్డ్ టోకెన్ వచ్చిందో లేదా అనేది. ఓకే, ఒకసారి మనం అయితే ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. ఈవెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూసేద్దాం. ఒకసారి ఇక్కడ మనం అయితే ఈవెంట్లోకి అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ ఒక్క రోజులో 30 ఎఫ్ఎఫ్ఐసి గోల్డ్ టోకెన్స్ కలెక్ట్ చేసుకున్నా మీరైతే ఈ రోజు అయితే రీడీమ్ అయితే చేసుకోలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే నాట్ స్టార్టెడ్ అనేది వచ్చిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ప్లే లైక్ ద ప్రోస్ కింద మీకైతే డేట్ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు 17-20 మధ్యలో అయితే మీరైతే ఈ ఇమోట్ అలాగే మిగతా ఐటమ్స్ అయితే రీడీమ్ అయితే చేసుకోవచ్చు. మీరు 11 నుంచి వెళ్ళి 17 వరకు అయితే ఎఫ్ఎఫ్ఐసి గోల్డ్ టోకెన్స్ గేమ్ ఆడి అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఓ ఫ్రెండ్స్, మీకైతే ఎలా రీడీమ్ చేసుకోవాలి, ఎప్పుడు రీడీమ్ చేసుకోవాలి అని కూడా చెప్పాను ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.